శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అర్ధాష్టమి శని ప్రభావం ఉంటుంది, కాదనట్లేదు. శని ప్రభావంలో పోవలపోయినా 75 రూపాయలు మనకు మిగులుతుంది. అంటే బుధ ఆదిత్య యోగము యోగంలో ఆ రాశిలోనే ఉంది కాబట్టి, అంటే వ్యాపారం అనే ఆ కోణంతో ఆలోచిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న ఆలోచన సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో శుక్ర గురువులు ఉండడం ఈ కన్యారాశి వారికి కొంతవరకు మేలే జరుగుతుంది. ఎందుకంటే ఈ లగ్నానికి యోగ కార్యక్రమం వాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, అంటే యోగం ఇస్తాడు ఏదో రకంగా, అంటే స్వక్షేత్రంలో బలం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి చేస్తాడు. అక్కడ కూడా చతుర్థంలో శని ఉన్నప్పటికీ, శని పీడన ఉన్నప్పటికీ పంచములు ఉన్న కుజుడు యొక్క డామినేషన్ బాగుంటుంది కాబట్టి పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతాయి. పిల్లలు ఎన్ఆర్ఐ ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు చదువుకోవడానికి, దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు జరుగుతాయి. అమ్మాయికి పెళ్లి చేయాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు అని జరిగిపోతాయి. ఇలాగా ఏదనుకుంటే అది జరగడాని కోసమే ఈ కన్యారాశి వారికి 15 రోజులు ఉన్నాయి కాబట్టి వారు ఆ విధంగా ప్రయోగం చేస్తూ ఉదయాన్నే లేవడము అమ్మవారి యొక్క మంత్ర సాధన, చండీ మంత్రం కానీ అదే దుర్గా మంత్రం కానీ ఏదైనా అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేస్తూ, ఉపాసనా మంత్రం ఉంటే ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఒక 15 రోజులు ఒక దీక్షగా కానీ చేసుకోగలిగితే మీకు డెఫినెట్గా ఈ 15 రోజులు బాగుండడమే కాకుండా లాంగ్విటీ ఆఫ్ ది యాక్టివిటీస్ ఇంకా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా అనిపిస్తుంది. నష్టము తక్కువ, లాభం ఎక్కువగా ఉంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్ వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి ఎప్పుడో చేసిన వ్యాపారాలకు సంబంధించిన ఫలితాన్ని ఆర్థిక బలం పెంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంత మార్పులు వస్తాయి. అది ఎందుకు ఉపయోగపడకుండా మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఒక రాజకీయ రంగంకే ఉంది తప్ప మిగిలిన అన్ని రంగాల వారికి మాత్రం కన్యారాశి వారికి సత్ఫలితాలే వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.